హిజాబు వివాదం రగులుకుంది ఈ హిజాబ్ వివాదాన్ని ఆర్పాలని బీజేపీ అనుకోవట్లేదు వచ్చే జనరల్ ఎలక్షన్స్ వరకు సార్వత్రిక ఎన్నికల వరకు హిజాబ్ వివాదం రగిలించాలని అనుకుంటోంది కాశ్మీర్ ఫైల్స్ హిజాబ్ వివాదంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు గట్టెక్కాలని బీజేపీ అనుకుంటోంది బీజేపీ వ్యూహంలో ప్రజలు లేకపోతే ప్రజలు కలిసి ఉంటాము వాళ్ళ ప్రాణాలు ఇవే లెక్క కానప్పుడు మైనారిటీ ఆడపిల్లల యొక్క చదువులు ఎందుకు లెక్క అవుతాయి వాళ్ళు కూడా వాళ్ళ ఎన్నికల యజ్ఞంలో వీళ్ళు సమిధలుగా మారుతారంతే వాళ్ళు రెచ్చగొట్టిందే కర్ణాటక ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని యూపీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఆ తర్వాత ఇప్పుడు దాన్ని బాగుంది ఇది బాగా రగులుతోంది కాబట్టి ఇది క్యాచీగా ఉంది కాబట్టి కొనసాగించాలని అనుకుంటున్నారు ఇక్కడ రెండు మూడు అంశాలు ఉన్నాయి ఒకటి కర్ణాటక రాష్ట్రం ఒక చట్టం తెచ్చినప్పుడు ఈ కర్ణాటక రాష్ట్రం చట్టం తెచ్చిన కాలంకి ముందే ఆ విద్యా సంస్థల్లో ఆ అమ్మాయిలు అడ్మిట్ అయ్యారు అంటే వాళ్ళు హిజాబ్ వేసుకునే వస్తున్నారు ఒక తొమ్మిది నెలల పాటు ఎనిమిది నెలల పాటో వాళ్ళు హిజాబ్ వేసుకుని వచ్చారు వచ్చిన తర్వాత నీ చట్టం అమల్లోకి వచ్చింది ఒక విద్యా సంస్థ వాళ్ళని జాయిన్ చేసుకునేటప్పుడు వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకున్నట్టే కదా నెల ఎనిమిది నెలలు అనుమతించిందంటే వాళ్ళని ఆ డ్రెస్ వేసుకోవడానికి వాళ్ళు ఒప్పందం చేసుకున్నట్టే లెక్క అలాంటిది పరీక్షలకు ముందు జనవరి ఫిబ్రవరిలో ఈ చిచ్చు ర్యాక్ కొట్టి పరీక్షలకు ముందు అమ్మాయిల్ని పరీక్షలకు వెళ్లకుండా ఆపట్టడం ద్వారా ఆ మైనారిటీ ఆడపిల్లల జీవితాలని సర్వనాశనం చేసే ప్రయత్నమే కదా ఇది వాళ్ళని వేటాడారు వెంటాడారు వాళ్ళ మీద బురద జల్లారు మురికి నీళ్లు పోసారు అన్నీ చేశారు అన్నీ అయిపోయిన తర్వాత కూడా ఏమిటి అంటే వాళ్ళు హైకోర్టుకి వెళ్తే వాళ్ళకి న్యాయం జరగలేదు ఎందుకు న్యాయం జరగలేదు ఏంటి అది మాట్లాడదాం హైకోర్టు యొక్క లేకపోతే కోర్టుల యొక్క నిష్పక్షపాతత ఎంతవరకు ఉంది చట్టాలను వ్యాఖ్యానించడంలో అవి అనుసరిస్తున్న ద్వంద్వీతులు ఏంటి అనే విషయం మీద కూడా చర్చించాల్సిన అవసరం ఉంది ఇందులో ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది మైనారిటీ ఆడపిల్లల చదువు శాతం చాలా తక్కువగా ఉంది వాళ్ళు పై చదువులకి వెళ్ళేది తక్కువగా ఉంది అతి కొద్ది కుటుంబాల్లో అది కూడా కొన్ని నియమాలతో ఆంక్షలతో ఆడపిల్లల్ని చదువులకు పంపిస్తున్నారు అట్లాంటి సందర్భంలో మీరు ఇవేమి వేసుకొని రావడం కుదరదు అన్నప్పుడు ఆ పిల్లల చదువులు దెబ్బతింటాయి మొట్టమొదటి విషయం ఆ పిల్లల చదువులు దెబ్బతింటాయి ఆ పిల్లల చదువులతోనూ పరీక్షలతోనూ నిమిత్తం లేకుండా కర్ణాటక మంత్రి చాలా నిర్బాధ్యతగా నిర్లక్ష్యంగా చాలా దుర్మార్గంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు వాళ్ళు వేసుకునే పరి వేసుకోకుండా పరీక్షలకు రావాలి అని చెప్పి అట్లాటప్పుడు ఈయన బొట్టు పెట్టుకోకుండా పరీక్షలకు రావాలి అందరూ అని చెప్తాడా ఎందుకంటే బొట్టు కూడా ఒక మత చిహ్నమే బొట్టు లేకుండా మీరు అందరూ పరీక్షలకు రావాలని చెప్పగలిగిన ధైర్యం వినకుందా న్యూట్రల్ చట్టం అనుకుందాం మనం మరి ఇది ఎందుకని ఇది పరిగణలోకి రాలేదు మనం చేతులకు తాళ్ళు మెళ్ళకు తాళ్ళు మీద బొట్టు ఇంకేమేమి ఉండవు అన్నీ పెట్టుకుని వస్తాము కానీ అవన్నీ అనుమతిస్తాం అట్లటప్పుడు సిక్కులకి తలపాగాలు కూడా కట్టుకొని రావద్దు అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది ఇవన్నీ అనుమతిస్తాం కానీ ఒక హిజాబ్ మాత్రమే మాకు అడ్డం వచ్చింది అది మాత్రమే యూనిఫామ్ కాకుండా పోయింది అసలు పరీక్షలు రాయకుండా ఆపుతాము అండంలో ఎవరైనా ఒక మంత్రి బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఉండాల్సిన వ్యక్తి ఆడపిల్లల్ని పరీక్షలు ఎట్లా రాయించాలి దానికి ఎట్లాంటివి ఉండాలి అనేది మాట్లాడాలి ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉంటే అది మాట్లాడాలి బుద్ధి జ్ఞానం సంగతి వదిలే దయా ఉన్నా అది మాట్లాడాలి వాళ్ళు భవిష్యత్తుకు సంబంధించిన విషయం కానీ మీరు ఎంత క్రూరులు అంతమంది ఆడపిల్లల భవిష్యత్తు మీకు పట్టలేదు కేవలం మీ ఎన్నికలు మీ ఎన్నికల్లో మీరు లబ్ధి పొందడం దీన్ని ఎంత గొడవ రాగలిగితే ఎంత నిప్పు అంటించగలిగితే అంత తగలబెట్టడం అందుకోసం పరీక్షల ముందు ఏమన్నా అస్సలు మనిషితనం అనేది ఎక్కడన్నా మిగిలుందా మనిషిలో పరీక్షలకు ముందు వాళ్ళు లేకపోతే రానివ్వరు వాళ్ళ కుటుంబాలు వాళ్ళు నువ్వు వేసుకుంటేనే వెళ్ళమంటారు కుటుంబాల నుంచి ఆడపిల్లలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇండిపెండెంట్గా ఉండొచ్చు వా అని నువ్వు ఎక్కడన్నా అంటున్నావా కాదు అనవు ఆడపిల్లలు అణిగిమణిగి ఉండాలి కోమారదశ మొత్తం వాళ్ళ విద్యా యవ్వనం పెళ్ళయ్యే వరకు తండ్రి అద్భాగ్ఞలో ఉండాలని నువ్వు చెబుతున్నావు ఆ తండ్రి నీకున్న మూఢ విశ్వాసాలనే అతనికి మూఢ విశ్వాసాలు ఆడవాళ్ళని కంట్రోల్ చేసే లక్షణాలు ఉన్నాయి ఎందుకంటే మీరందరూ మతపిచ్చి మత పిచ్చి ఎక్కిన వాళ్ళు కదా మామూలుగా కాదు భయంకరంగా మత పిచ్చి నెత్తికెక్కిన వాళ్ళు మతపిచ్చి ద్వారా మీరేమో రాజకీయంగా లాభపడుతున్న వాళ్ళు ఇట్లాంటి నేపథ్యంలో ఆ తండ్రి నువ్వు హిజాబ్ లేకుండా వెళ్ళొద్దు అంటే ఆ పిల్ల చదువు మానేయాలి వాళ్ళు వాళ్ళు ఎప్పటికీ కూడా ఆ దరిద్రపు వలయం నుంచి ఆ నిరక్షరాస్యత నుంచో లేకపోతే అరకొర అక్షరాస్యత నుంచో వాళ్ళు బయటికి రావద్దు వాళ్ళని ఆ విధంగా ఒక మతంగా తొక్కి అవతల పడేయాలి వాళ్ళని అట్లా బానిసలు చేయటంలో మీకు ఆనందం ఉంది అసలు ఒక 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 నేను ఊహించలేకపోతున్నాను ఆడపిల్లల్ని చదువుకి దూరం పెట్టడానికి పరీక్షలకి అనుమతి ఇవ్వకుండా వాళ్ళని ఇంత భయంకరమైన ట్రీట్మెంట్ ఇవ్వడానికి సవాలు విసరడానికి పబ్లిక్ రంగంలో ఒక రాజ్యాంగబద్ధమైన పరిపాలనలో వీళ్ళకి ఇంత ధైర్యం ఎట్లా వచ్చింది ఇంత పొగర్ ఎట్లా వచ్చింది ఖచ్చితంగా ఇది మోక సంస్కృతి పెరిగిన దాని నుంచి వచ్చిన పరిణామమే